నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రుద్రంగి మండల కేంద్రంలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్, వృధాగా పోతున్న నీరు పట్టించుకోని అధికారులు. పూర్తిగా నిండిన మిడ్ మానేరు, సంఖ్యపల్లి, ఆర్యపల్లి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు. వేములవాడ పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. ఆల్ ఇండియా సివిల్ సర్వీస్లో 110 ర్యాంకు సాధించిన మంద మకరంద్రు శాలువాతో సత్కరించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. మరణించిన టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు మంత్రి ఈటెల రాజేందర్ భీమా చెక్కులు పంపిణీ. కోవిడ్ బారిన పడి మరణించిన సిరిసిల్ల వీఆర్ఓ వెంకటస్వామి మృతి పట్ల సంతాపం ప్రకటించిన జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మిషన్ భగీరథ పనుల్లో అధికారుల నిర్లక్ష్యంతో రుద్రంగి మండల కేంద్రంలో ఇంద్రచౌక్ వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోయి నీళ్లు బయటకు ఎగిసిపడ్డాయి. రుద్రంగి మండల కేంద్రంలోని ఇందిరా చౌక్ వద్ద దాదాపు గంటసేపు నీరు వృధాగా పోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ప్రజాప్రతినిధులు దీన్ని సరిగా చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయాలని గ్రామస్తులు కోరారు. రుద్రంగి మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద గ్రామంలోని ఆర్ఎంపీలు మరియు మెడికల్ షాప్ ఓనర్లతో మండల వైద్యాధికారి డాక్టర్ మసూద్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మసూద్ మాట్లాడుతూ రుద్రంగి మండలం పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైందని, మండలంలోని మెడికల్ షాప్ ఓనర్లు మరియు ఆర్ఎంపీలు సహకరించాలని, ఎవరైనా దగ్గు, తుమ్ము, జ్వరం లాంటి కారణాలతో మీ దగ్గరకు వస్తే మాకు తెలపాలని మరియు వచ్చిన పేషెంట్ల పేర్లను నమోదు చేసుకుని ఆ సమాచారాన్ని మండలంలోని ఏఎన్ఎంలకు అందజేయాలని తెలిపారు. రుద్రంగిని కరోనా రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ మసూద్, మెడికల్ షాప్ ఓనర్లు మరియు ఆర్ఎంపీలు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ దుర్గగుడిలోని రథం వెండి సింహాల మాయం విషయంలో పెద్ద రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆలయంలో వెండి సింహాల మాయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉత్సవ సమయంలో మాత్రమే రథాన్ని బయటకు తీస్తామని, మిగతా సమయంలో రథం ఆలయం లోపలే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గత 18 నెలలుగా రథాన్ని బయటకు తీయలేదని అధికారులు చెబుతున్నారు. రథంలోని వెండి సింహాలు ఎప్పుడు మాయమయ్యాయి, ఎలా మాయమయ్యాయి అనే విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే ఈ విచారణ పోలీసులకు సవాల్గా మారింది. ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆధారాల సేకరణకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పోలీసుల ఫిర్యాదు కంటే ముందే అనేక రాజకీయ పార్టీలకు చెందిన నేతలు వెండి రథాన్ని సందర్శించారు. దీంతో వేలిముద్రలు, డాగ్ స్క్వాడ్స్ ద్వారా నిందితులను కనుగొనడం కష్టంగా మారుతోంది. ఇక ఇదిలా ఉంటే ఆలయ అప్రైజర్ సమి, ఏఈఓ రమేష్లను పోలీసులు ఇప్పటికే విచారించారు. ఈరోజు మరికొందరు ఉద్యోగులు ఆలయ సెక్యూరిటీని విచారించే అవకాశం ఉంది. Yeah.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర జలాశయం మిడ్మానేరుకు భారీగా వస్తున్న వరద నీటితో ప్రాజెక్టు పూర్తి సామర్థ్యంతో నిండిపోయింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 27.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 26.17 టీఎంసీలు నీరు ఉండగా ఇన్ఫ్లో 9333 క్యూసెక్లు వస్తుండగా అవుట్ఫ్లో 7030 క్యూసెక్ల నీరు వదిలారు. లైవ్ కెపాసిటీ దాటిన మిడ్మానేరు ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం ఉండగా ప్రాజెక్టు నుంచి 6 రేడియల్ గేట్ల ద్వారా ఎల్ఎండికి 7030 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. మిడ్మానేరు బ్యాక్ వాటర్తో సంకేపల్లి అరేపల్లి గ్రామాలకు పొంచి ఉన్న ప్రమాదం అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వేములవాడ పట్టణంలోని ఓల్డ్ అర్బన్ కాలనీలో కరోనా సోకిన 4 కుటుంబాలకు రాజన్న యూత్ సభ్యులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా సోకిన 4 కుటుంబాలకు రాజన్న యూత్ సభ్యులు బోనాల శివ గంగశెట్టి మహేష్ ఎడ్ల శ్రీను నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, సమస్యల పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చే వారికి పోలీస్ సిబ్బంది పారదర్శకంగా సేవలందించాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. శనివారం నాడు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్టేషన్లో సీసీ టీఎన్ఎస్ రైటర్స్గా పనిచేసేవారు ఫైల్స్ను అప్లోడ్ చేసేటప్పుడు పార్ట్1 పార్ట్2 క్రైమ్ సీన్ మ్యాప్ ఇతర ఫోటోలు తప్పకుండా అప్లోడ్ చేయాలని, ఒకసారి స్టేషన్కు ఫిర్యాదుకు వచ్చాక పిటిషన్ ఎంట్రీ తదుపరి చర్యలు విచారణ ఇలా ప్రతి చర్యను సీసీ టీఎన్ఎస్లో అప్లోడ్ చేయాలని రైటర్కు సూచించారు. స్టేషన్ యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అందుకోసం 5S ను క్రమం తప్పకుండా అమలు చేయాలని, రాత్రి వేళల్లో బ్లూ కోల్డ్స్ బీట్ సిబ్బంది ప్రతి గ్రామాన్ని సందర్శించాలని, రాత్రి వేళల్లో జరిగే నేరాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ప్రముఖ పాత్ర వహిస్తాయని, గ్రామాల్లో సీసీ కెమెరాల స్థాపనకు ప్రజలను ప్రోత్సహించాలని అన్నారు. కంప్యూటర్పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, గ్రామాల్లో తరచుగా గొడవలకు కారణమవుతున్న వారిపై రౌడీ షీట్ నమోదుకు రిపోర్టు పంపించాలని, తరచూ గొడవలు జరుగుతున్న గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ టౌన్ సీఐ వెంకటేష్ ఎస్ఐలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన ఇటీవల వెలువడిన ఆలిండియా సివిల్ సర్వీస్లో 110వ ర్యాంకు వచ్చిన మంద మకరన్ ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలవగా ఎస్పీ గారు సివిల్ సర్వీస్లో సెలెక్ట్ అయినందుకు శాలువా కప్పి అభినందించి మొమెంటోను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ హెగ్డే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ ఇంటర్వ్యూ గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఖ్యాతిని తెలంగాణ మొత్తం తెలియజేసేందుకు మరొకసారి అభినందించారు. మకరంద్ గారిని ఆదర్శంగా తీసుకుని అందరూ పట్టుదల, కృషి, కష్టపడే తత్వం ఇష్టపడి చదివి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, రాజన్న సిరిసిల్ల జిల్లా దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు కుమ్మరి శంకర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఏనుగంటి జోగాపూర్ అనుబంధ రోడ్డును పరిశీలించి నిత్యం ఇదే రోడ్డుపై పొలాల పనులకు వెళ్లే రైతుల బాధలను, గీత కార్మికుల బాధలను పరిష్కరిస్తామని, నిలిచిన నీటిని పరిశీలించి గీత కార్మికులు, రైతులు, కూలీలు పడుతున్న ప్రధానమైన సమస్యను స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినా సమస్యపై అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. గత బుధవారం పురుగుల మందు తాగి చనిపోయిన ఏనుగంటి గ్రామ రైతు లింగంపల్లి దేవయ్య కుటుంబ సభ్యులను కలిసి వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ విషయాన్ని గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకువెళతామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మ్యాకాల కమలాకర్, బీజేపీ మండల నాయకులు ముకిలే విజేందర్, గౌడ సంఘం అధ్యక్షుడు గడ్డం పరశురాములు, కతుబండ సత్తయ్య, పులి రవి, పులి కిష్ట గడ్డం సత్తయ్య, హనుమయ్య చారి, కూసుంబ లింగరావు, లోకోజీ సతీష్, పాటి సుధాకర్, కుడుతాల రాజు, మారుపాక దేవయ్య, రవి, వినయ్, రాకేష్, వెంకటేష్, అజయ, అస్లాం, చర్లపల్లి మహేష్, కోరే మహేష్ తదితరులు పాల్గొన్నారు. 3 సంవత్సరాల నుండి మల్లెల చెరువు అయితే ఎప్పుడైతే రెడీ అయిందో ఆ చెరువు నిండినప్పుడల్లా ఇక్కడ ఎన్నెల గ్రామంలో స్కూల్ దగ్గర ఎల్లమ్మ దేవాలయంకు వెళ్ళే రోడ్డు ఉంది. ఆ రోడ్లో ఎండాకాలం కానీ వాళ్ళు చూడలేక ఈరోజు భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు మా శంకరణకు రమ్మంటే ఈరోజు వచ్చి దీన్ని వీక్షించి గౌరవ ఎంపీ గారికి దృష్టికి తీసుకువెళ్ళాల ఉద్దేశంగా ఈరోజు శంకరన్నను రావడానికి ఎన్నెల గ్రామ గౌడ సంఘం వారు పిలవడం జరిగింది.
బాగు వంతెన కట్టి గీత కార్మికులకు రైతులకు అందరికి లేని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇళ్ళకెళ్ళి చిన్న బండి పోతలేదు, మనిషి పోవడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు, కళ్ళు తాగడానికి కూడా ఎవరు అత్తలేరు. గౌన్లలోకి బాగా చాలా ఇబ్బందులు అవుతున్నాయి, రైతులకు కూడా బాగా ఇబ్బందులు పడుతుండ్రు. ఎమ్మెల్యే సాబ్కు పదిసార్లు చెప్పిన శంకరన్న గారు వచ్చండి ఇక్కడికి, ఇక మా ఆవేదన ఆయనకు చెప్పుకుంటున్నాం మేము. ఇటు తాళ్ళకోవడానికి ఇబ్బంది పడుతున్నారు గీత కార్మికులు, బాగా నష్టం జరుగుతుంది. దేవస్థానం ఎల్లమ్మ గుడి ఉన్నది, అక్కడ బీరప్ప గుడి ఉన్నది, సవడమ్మ దేవుడు ఉన్నాడు, అందరికి ఇబ్బందులు అవుతున్నాయి. గొల్ల కుర్మలు కానీ కాపుదాల పనులు కానీ అందరికి చేనలు కోవడానికి బాగా ఇబ్బందులు పడుతుండ్రు. దీన్ని ఎట్లయినా చేసి దయచేసి శంకరన్న గారు ఏదైనా ఒకటి దీనికి చేయాలని మనవి చేస్తున్నాం. కాల్వకు చెరువు నుండి వచ్చే వాటర్కు ఒకటి అడ్డం పెట్టింది, ఇది ఏది చెక్ డ్యామ్ లెక్క వేసారు. ఈ చెక్ డ్యామ్ నుంచి వాటర్ పొంగి పొరుగుతుంటే ఇక్కడ మొత్తం ఒక దగ్గర దరిదాపులా ఇప్పుడు చూసినారు టీవీ వీడియోలో, తొడల మట్టుకు వాటర్ వస్తున్నాయి. అటు వేల ఎకరాల రైతుల పొలాలు ఉన్నారు, వారికి పోనీ కూడా కష్టమవుతుంది. కనీసం ఒక ఒక నాయకుడు వచ్చి చూసింది లేదు, ఒక ఆఫీసర్ వచ్చి చూసింది లేదు. గత 3 సార్లు మన గౌరవనీయులు ఎమ్మెల్యే రమేష్ బాబు గారు ఇక్కడ కలవర్టలో బ్రిడ్జ్ చేపిస్తా అని చెప్పాడట, ఇంతవరకు దీనికి దాఖలు లేదు. కనీసం ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోవడం లేదు, వారికి తీవ్ర నష్టం జరుగుతుంది. ఒక్క ఈ దీనిని ఈరోజు నేను సందర్శించి మా గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ గారు బండి సంజయ్ కుమార్ గారికి మేము విన్నవిస్తాము. మేము విన్నవించినా కానీ కూడా తక్షణమే ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం అందులో మన ఎమ్మెల్యే గారు స్పందించి ఇక్కడున్న నాయకులకు మరియు అధికారులకు తెలియజేసి వీళ్ళ కష్టాలను కళతీర్చాలని మరియు తక్షణమే ఇక్కడ ఏదైనా ఒక దారిలాగా చేయాలని డిమాండ్ చేస్తూ, ఒకవేళ చేయని పక్షంలో చందుర్తి మండల కేంద్రంలో భారీ ఎత్తున ధర్నా చేపడతామని భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాను. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం మన్నెంగూడెం గ్రామ సర్పంచ్, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సింగరెడ్డి నరేష్ రెడ్డి ఇంటి నిర్మాణానికి 10,000 గ్రామ సర్పంచ్ కమలాకర్ రావు చేతుల మీదుగా అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం రామారావుపల్లి గ్రామంలో పూరి గుడిసెల్లో బతుకు బండి లాగుతున్న మట్కం గంగారం శారద దంపతులకు కూతురు కుమారుడు ఉన్నారు. నిరుపేద కుటుంబానికి దాతల సాయంతో ఇళ్లు నిర్మించాలన్న సంకల్పంతో శ్రీకారం చుట్టిన నా కలం అక్షర సత్యం ఫేస్బుక్ ఐడి సహకారంతో దాతలు ముందుకొచ్చి నిరుపేద కుటుంబానికి ఇళ్లు నిర్మాణానికి దాతలు సహకారం అందిస్తున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం మన్నెగూడెం గ్రామ సర్పంచ్, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సింగరెడ్డి నరేష్ రెడ్డి ఇంటి నిర్మాణానికి తన వంతుగా 10,000 గ్రామ సర్పంచ్ కమలాకర్ రావు చేతుల మీదుగా నిరుపేద కుటుంబానికి శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ లావణ్యానందు, వార్డు సభ్యులు ఎళ్లాల నరసింహారెడ్డి, టీఆర్ఎస్ గ్రామ శాఖ ఉపాధ్యక్షులు శ్రీనివాస్తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. 10,000 రూపాయలు ఇంటి నిర్మాణం కొరకు 10,000 రూపాయలు వారు పంపినందుకు మాకు మా రామరావుపల్లి గ్రామ ప్రజల తరఫున, మా చందుర్తి మండల తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కొడుమ్యాల మండల కేంద్రంలో జాతీయ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిక పిలుపు మేరకు ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు జగన్ శ్రీను ఆధ్వర్యంలో గత 4 రోజుల నుంచి ఎస్సీ బీసీ హక్కుల గురించి రిలే నిరాహార దీక్షలు జరుగుతున్న సందర్భంగా వారికి శనివారం రోజున జగిత్యాల బీసీ సంక్షేమ సంఘం తరపున పూర్తి మద్దతు ప్రకటిస్తూ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన సైన్య భూములను ప్రభుత్వం లాక్కుని అందులో అక్రమంగా నిర్మిస్తున్న రైతు వేదికలను, ప్రకృతి వనాలను నిలుపుదల చేయాలని ఎంఆర్పీఎస్ మరియు బీసీ సంఘాల తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీలకు గతంలో సాగు కోసం ఇచ్చిన బంజారాయి అసెండ్ భూములను ప్రస్తుత ప్రభుత్వం అన్యాయంగా, అక్రమంగా రైతు వేదికలను మరియు ప్రకృతి వనాలను నిర్మిస్తుందన్నారు. రాష్ట్రంలో 92% జనాభా కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇవ్వాలని, ఇల్లు లేని ప్రతి వ్యక్తికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టివ్వాలని, ఒకవేళ సొంత భూమి ఉన్నవారికి ఆ భూమిలో ఇళ్లు నిర్మించుకోవడానికి 10,00,000 రూపాయలు ఇవ్వాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువతీ యువకులకు ఉపాధి కల్పించాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా పూర్తి సబ్సిడీతో ప్రతి వ్యక్తికి 10,00,000 రూపాయలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల ఇన్ఛార్జ్ సురుగు జగన్ శ్రీను, మేకల వినయ్, కొత్తూరి రాజు, మేక రఘుపతి, సురుగు శేఖర్, బీసీ సంఘాల జిల్లా నాయకుడు గాజుల నాగరాజు, తెలంగాణ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఓరుగంటి భార్గవరామ్,
బీసీ సంఘం జిల్లా అధ్యక్షురాలు అంకం పద్మ, బీసీ జిల్లా యూత్ కార్యదర్శి చొక్కాల మహిపాల్, బీసీ సంఘం నాయకులు నాంపల్లి శ్రీనివాస్, బీసీ జిల్లా కార్యదర్శి రాగల్ల శంకర్, నాయకులు కట్కూరి మల్లేశం, యనగంటి రవికుమార్, చిలువేరి నారాయణ, గుర్రం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఏర్పడే అవకాశం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ త్యాగాలన్నీ మాయ మాకు ఇచ్చేసి మాకు రావాల్సిన వనరులు ఏవైతున్నాయో అవి మాకు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కృషి నాయకులు అందరికీ, వివిధ గ్రామాల నుండి వచ్చిన నాయకులందరికీ నాకు నమస్కారం తెలుపుకుంటూ, ముఖ్యంగా కేసీఆర్ ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ దళితులకు భూములు ఇస్తారని ఇంతవరకు ఎవరికి 3 ఎకరాలు ఇచ్చిన దాఖలాలు లేవు. అలాగే డబ్బులు పెట్టి ఈ దళితులను నువ్వు ఆదుకోకపోతే మళ్ళీ వచ్చే గవర్నమెంట్లో నీకు కుట్రగతులు ఉండేవని హెచ్చరిస్తూ ప్రతి ఒక్కరికి దళితులకు ఎక్కడ ఉన్నా భూములు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బీసీ నాయకులు గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గత 4 రోజుల నుండి మన కొడిమేర మండలంలో మన శ్రీనివాస్ మరియు మన నాపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో విజయవంతంగా నడుస్తున్నారు. కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ ప్రజల ఓట్లు వేసేంత మందుకు మట్టుకు ప్రజలు అవసరం పడుతున్నారు. అన్ని కుల సంఘాలను దగ్గర తీసుకొని ఈనాడు ఏ ఒక్క కుల సంఘానికి కానీ మన కొడిమేల మండలంలో చూసుకుంటే ఇంతవరకు దళితులకు 3 ఎకరాల భూమి. వనపర్తి జిల్లా కేంద్రంలో మంత్రి గారి నివాసంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి తన నివాసంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రాష్ట్రంలో డిప్యూటీ తహసీల్దార్లకు పదోన్నతులు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమైనట్లు సమాచారం. ఈ మేరకు డిప్యూటీ తహసీల్దార్ల సీనియారిటీ జాబితాను ఇప్పటికే రూపొందించినట్లు తెలుస్తోంది. 5వ జోన్లో 152 మంది, 6వ జోన్లో 186 మంది ఉండగా వీరి వార్షిక నివేదికలను సైతం సీసీఎల్ఏ కోరినట్లు తెలిసింది. రిమార్కులు, క్రమశిక్షణ చర్యలు ఉన్న వారి వివరాలను నివేదించాలని కలెక్టర్లకు సూచించింది. సీనియారిటీ జాబితాపై 3 రోజుల్లో అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పించింది. ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా యంత్రాంగాన్ని సంసిద్ధం చేసేందుకే పదోన్నతులు కల్పిస్తున్నట్లు కనిపిస్తోంది. మరణించిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు 2 లక్షల బీమా చెక్కులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వారి కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొమరయ్య, ఎంపీపీ రేణుకా తిరుపతి రెడ్డి, జడ్పీటీసీ వనమాల యాదవ్ రెడ్డి, వైఎస్ ఎంపీపీ లతా శ్రీనివాస్, టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. సిరిసిల్ల వీఆర్ఓ వెంకటస్వామి మృతి పట్ల కలెక్టర్, అదనపు కలెక్టర్లు సంతాపం తెలిపారు. వీఆర్ఓ వెంకటస్వామి మృతి పట్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్, అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య, సత్యప్రసాద్, ఆర్డీఓటీ శ్రీనివాసరావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విధులు నిర్వర్తిస్తూ కోవిడ్ బారిన పడిన తుంగ వెంకటస్వామి గత పక్షం రోజులుగా చికిత్స పొందుతున్నారు. కోలుకుంటున్నాడు అని భావిస్తున్న తరుణంలోనే ఆరోగ్య పరిస్థితి విషమించి శుక్రవారం రాత్రి కన్నుమూశారు. సిరిసిల్ల వీఆర్ఓగా తుంగ వెంకటస్వామి అంకిత భావంతో విధులు నిర్వర్తించారని కలెక్టర్ ఏసీలు పేర్కొన్నారు. ప్రజాసేవలో ఉంటూ కోవిడ్ బారిన పడి అకస్మాత్తుగా మరణించడం ఉద్యోగ లోకాన్ని కలిచివేసిందన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీఆర్ఓ వెంకటస్వామి కుటుంబానికి ప్రభుత్వ పరంగా అందాల్సిన అన్ని ప్రయోజనాలను సాధ్యమైనంత త్వరగా అందించాలని తహసీల్దార్ మల్లారెడ్డికి సూచించారు. సిరిసిల్ల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మల్లారెడ్డి, తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది తుంగ వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో విశ్వకర్మ విజువలైజేషన్ వారు కళ్యాణ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న షార్ట్ ఫిల్మ్ను స్థానిక రామాలయంలో పూజలు చేసి చిత్రీకరణను ప్రారంభించారు. కళ్యాణ్ దర్శకత్వంలో విశ్వకర్మ విజువలైజేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్ రాష్ట్రంలో రైతులు ఏ విధంగా కష్టపడుతున్నారో చూపించే ఒక మంచి సందేశాత్మక చిత్రమని దర్శకుడు అన్నారు. ఈ చిత్రీకరణను స్థానిక ఎంపీటీసీ సంబబుజ్జమ్మ, లక్ష్మీరాజం, బీజేపీ నాయకులు గుడి రవీందర్లు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా హీరో హీరోయిన్లపై కొన్ని సన్నివేశాలను బోయినపల్లిలో చిత్రీకరించారు. ఇందులో నటులుగా కనపర్తి హనుమాన్లు, గడ్డం తిరుపతిలు నటిస్తుండగా విరాట పర్వం, దొరసానితో పాటు మరో 3 సినిమాల్లో నటించి 400కు పైగా యూట్యూబ్ ఛానల్లో నటించిన రాధిక హీరోయిన్గా నటిస్తోంది. అమ్మా అక్కడ రాగరా.
ఈమె దిక్కురా, ఈమె దిక్కురా, ఈమె గడ్డి జరుగుతా ఉంటారు మేడం. నమస్కారం, నేను హనుమాన్ కనపర్తి. నేను ఈ రైతుల మీద ఒక మంచి సందేశం ఇవ్వగలిగేటువంటి లఘు చిత్రాన్ని మన బోయిన్పల్లి గ్రామం లోపల నిర్మిస్తున్నాం. దానికి మీరందరూ చూసి మీ ఆదరిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. నా ఛానల్ పేరు విశ్వకర్త విజువల్స్. నా పేరు షైనీ కళ్యాణ్ కుమార్, ఈ ఫిలింకి డైరెక్టర్ని. నేను దాదాపు ఒక 50 షాట్లు తీశాను. ఇప్పుడు చేసే చిత్రం ఏంటంటే రైతుల పైన చేయడం జరుగుతుంది. రైతులు చనిపోయిన తర్వాత వచ్చే బీమా ఎందుకు, అదే ముందిస్తే రైతులకు ఏదన్నా ఉపయోగపడుతుంది కదనే చిన్న సందేశాత్మక చిత్రం చేయడం జరుగుతుంది. మీరందరూ తప్పకుండా విశ్వకర్త విజువలైజేషన్ అనే యూట్యూబ్ ఛానల్లో చూసి ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాం. ఇట్లు షైనీ కళ్యాణ్ కుమార్. ఇక్కడ బోయిన్పల్లి మండల గ్రామానికి చెందిన కనపర్తి హనుమాన్ల గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రైతుకు సంబంధించి షార్ట్ ఫిలిం తీయడం జరిగింది. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు, రైతు చనిపోయినప్పుడు ఇచ్చే బీమా కంటే రైతు బతికి ఉన్నప్పుడు ఈ యొక్క బీమా ఇవ్వడం వల్ల రైతులకు మంచి అవకాశం కలుగుతుంది. అదేవిధంగా రైతు లేదు, రాజ్యం లేదు, భోజ్యం లేదు అని చెప్పి ఈ యొక్క నానుడిని ఇప్పుడు ఈ యొక్క రైతులకు ఇవ్వడం లేదు. ఎందుకు అంటే రైతులు చనిపోయిన తర్వాత ఇచ్చే బీమా కంటే రైతులు బతుకున్నప్పుడు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క మంచి చిత్రాన్ని తీసినటువంటి ఈ యొక్క బోయిన్పల్లి మండలానికి చెందిన కనపర్తి హనుమల్ల గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి రాధిక గారికి, డైరెక్టర్కి, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ యొక్క రైతు పక్షాన షూటింగ్ తీస్తాననుకో ధన్యవాదాలు. రాజరాజేశ్వర జలాశయంకు రికార్డు స్థాయిలో నీరు వచ్చి చేరుతోంది. గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు పడడంతో పాటు ఎస్ఆర్ఎస్పీ నుంచి నీటిని వరద కాలువ ద్వారా వదలడంతో భారీగా నీరు రాజరాజేశ్వర జలాశయంలోకి వచ్చి చేరుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మానువాడ వద్ద ఉన్న శ్రీ రాజరాజేశ్వర జలాశయంలోకి రికార్డు స్థాయిలో నీరు వచ్చి చేరుతోంది. జలాశయం సామర్థ్యం 27.5 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం జలాశయంలో 26.016 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం పూర్తి స్థాయి నిల్వ అయినప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో నీరు రావడం ఇదే మొదటిసారి. జలాశయంలోకి భారీగా నీరు రావడంతో రాజరాజేశ్వరి జలాశయంలో అధికారులు 9 గేట్లు ఎత్తి ఎల్ఎండిఏకి 30,281 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి శ్రీ రాజరాజేశ్వర జలాశయంకు వరద కాలువ ద్వారా 10,371 క్యూసెక్ల నీటిని వదులుతుండగా వరద నీరు 5,744 క్యూసెక్లు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. గేట్లు ఎత్తడంతో జలాశయం అందాలు తిలకించేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని 300 కాపు సంఘం ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలను నిలిపివేయాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు.
300 కాపు సంఘం సభ్యులు సుమారు 150 మంది తహసీల్దార్ ఆఫీస్ ముందు బైఠాయించారు. తమకు న్యాయం చేయాలని, తమ సంఘ స్థలంలో వేరే వాళ్లు అక్రమంగా కబ్జా చేసి పట్టాలు చేసుకుని నిర్మాణాలు చేపడుతున్నారని, పలుమార్లు అధికారులకు చెప్పినా లాభం లేకపోవడంతో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. తక్షణమే వాటిని తొలగించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయమై తహసీల్దార్కి వివరణ కోరగా ఆయన స్పందిస్తూ దీనిపై సోమవారం నాడు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎంక్వైరీ చేసి చర్యలు లీగల్ చేసింది, చూసింది, మాట్లాడి చేపించి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఆడియో గారికి తదుపరి చర్య కొరకు పంపిస్తాను. అప్పటి వరకు మీరు వెయిట్ చేయరు. మేము 300 కాపు సంఘం, మా యొక్క స్థలం సంఘభవనము గత 3 తాతల నుంచి మేము నిర్మించుకున్న భవనం. అక్కడ మాకు 2 గుంటలు ఆల్రెడీ మాకు ఉన్నది. దాంట్లో అనవసరంగా వేరే వాళ్ళు వచ్చి మా భూమి ఆక్రమించుకోవడం జరిగింది. అందువల్ల మేము MRO సాబ్కు వినతి పత్రం ఇచ్చినాం. మాకు వినతి పత్రం ఇచ్చిన తర్వాత MRO గారు అన్నారు, మీకు న్యాయం చేస్తాం, మేము RDO గారికి పంపించి అది ఏదైతే ఉన్నదో అక్రమంగా కాపాడుకున్న భూమి మీకు ఇప్పిస్తామని మాకు హామీ ఇచ్చిండు. RDOతో మాట్లాడి మాకు చెప్పడం జరిగింది. అత్త ఆడబిడ్డ వేధింపులతో పాటు భర్త అక్రమ సంబంధం పెట్టుకోవడంతో మనస్తాపం చెంది వివాహిత తన కూతురితో పాటు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బోయిన్పల్లిలో చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్సకుర్తికి చెందిన దాసరి మమత 30 సంవత్సరాలు. ఆమె కూతురు 4 ఏళ్ల భవ్యశ్రీతో కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలోని కొదురుపాక వద్ద ఉన్న 4 వరుసల వంతెన వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కోసం వంతెనపై నుంచి దూకుతుండగా గమనించిన స్థానికులు ఆమెను ఆపి పోలీసులకు సమాచారం ఇవ్వగా SI శ్రీనివాస్ అక్కడికి చేరుకుని మమతతో పాటు కూతురు భవ్యశ్రీని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వారికి ఆహారం అందజేశారు. అనంతరం SI శ్రీనివాస్ మమతకు కౌన్సిలింగ్ ఇచ్చి మమత అన్నకు వారిని అప్పగించారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ సిరిసిల్లకు చెందిన తనతో ఘర్షక్ గుర్తికి చెందిన జోసెఫ్ అలియాస్ శేఖర్కు ఇచ్చిన గత 8 సంవత్సరాల క్రితం వివాహం చేశారని, కొంతకాలం తర్వాత తన భర్త మరొకరితో అక్రమ సంబంధం ఏర్పరచుకుని తమను పట్టించుకోవడం లేదని తెలిపింది. దీనికి తోడు అత్త ఆడబిడ్డలు వేధించి ఇంట్లో నుంచి గెంటి వేశారని, దీంతో చేసేదేమీ లేక తన కూతురితో పాటు తాను ఆత్మహత్య చేసుకుందామని కొదురుపాక బ్రిడ్జి వద్దకు వచ్చి దూకుతుండగా అడ్డుకుని పోలీసులకు తెలిపారని చెప్పింది. ఈ విషయమై SI మాట్లాడుతూ మమత తన కూతురుతో పాటు కొదురుపాక బ్రిడ్జిపై నుంచి దూకుతుండగా గమనించిన స్థానికులు తమకు సమాచారం ఇవ్వగానే అక్కడికి వెళ్లి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి తమ అన్నకు అప్పజెప్పామని తెలిపారు. న్యాయం చేయండి సార్. నా భర్త పేరు జోన్స్, శేఖర్ అలియాస్ జోన్స్ సార్. నమస్కారం. ఈరోజు బోయిన్పల్లి మండలంలోని కొదురుపాక బ్రిడ్జి వద్ద సుమారు 2:15 గంటలకి ఒక అతను నాకు ఫోన్ చేసి ఇక్కడ ఒక తల్లి బిడ్డలు ఇద్దరు కలిసి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలియగానే నేను వెంబడే కొదురుపాక బ్రిడ్జి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ దాసరి మమత 30 సంవత్సరాలు తల్లి, ఈమె దాసరి భవ్యశ్రీ 4 సంవత్సరాలు కూతురు. వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యల వల్ల, వాళ్ళ భర్త వీళ్ళని హింసించే విధానం వల్ల ఈ తల్లి దాసరి మమత మనస్తాపం చెంది వాళ్ళ భర్త నుంచి ఎలాంటి సహకారం అందకపోయేసరికి చనిపోదామని డిసైడ్ చేసుకుని వచ్చిందని నాతో వివరించడం జరిగింది. ఆమెకి కౌన్సిలింగ్ నిర్వహించి ఆమెను స్టేషన్కి తీసుకువచ్చి ఆమె యొక్క బాధలన్నింటినీ పూర్తిగా విని ఆమెకు సహాయం చేస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగానే వాళ్ళ అన్నయ్య వచ్చిండ్రు, దుర్గం రాజు మా దగ్గర రావడం జరిగింది. వాళ్ళ అన్నయ్యకు ఈ అమ్మాయిని అప్పగించడం జరుగుతుంది. 18 సంవత్సరాల లోపు పిల్లలపై జరిగే అత్యాచార కేసుల గురించి మరియు ఫోక్సో కేసుల గురించి తెలంగాణ రాష్ట్ర కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చైర్మన్ జె శ్రీనివాసరావు హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల వేములవాడ డీఎస్పీలు వారి వారి డివిజన్ పరిధిలో ఉన్న కేసుల గురించి వివరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కేసులు నమోదైన బాధితులకు నష్టపరిహారం త్వరగా అందజేయాలని సూచించారు.
ప్రభుత్వ జీవోల ప్రకారం 4 విడతలుగా నష్టపరిహారం అందజేయాలన్నారు. పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలపై వెంటనే స్పందించాలని తెలిపారు. త్వరగా సంఘటన స్థలానికి చేరుకుని సత్వర న్యాయం చేయాలన్నారు. ఉమెన్ ఎస్ఐతో కానీ ఆపై అధికారితో కానీ బాధితురాల యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయించాలన్నారు. సాధ్యమైనంత వరకు బాధితురాలు ఇంటి వద్ద కానీ హాస్పిటల్లో కానీ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని తెలిపారు. పిల్లలపై జరిగే నేరాల విషయంలో నేరస్తులకు శిక్షలు పడే విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు. సాధ్యమైనంత వరకు త్వరగా కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయాలన్నారు. కోర్టులో కేసులు ట్రయల్ సమయంలో సాక్షులకు బాధితురాలు సాక్ష్యం ఎలా చెప్పాలో పీపీ గారి సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. టెక్నాలజీ ఉపయోగించి నేరస్తులకు శిక్ష పడే విధంగా కేసులు పరిశోధన చేయాలి. వీడియో కాన్ఫరెన్స్లో సిరిసిల్ల వేములవాడ డిఎస్పీలు చంద్రశేఖర్ చంద్రకాంత్ కమ్యూనికేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకున్న వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.